ఆద్రి నారసింహని కొలువైన పవిత్ర స్థలంలో కవి యోగి వేమన తిరుగాడిన ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గంచిన తిమ్మమ్మ మరచెట్టు కొలువైన పుణ్యస్థల ప్రాంతంలో యువగళానికి ప్రాణం పోసి అండగా నిలుస్తున్న అశేష జనవాహిని రుణం తీర్చుకుంటానంటూ యువగళంలో తన గళం వినిపించారు నారా లోకేష్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో 47వ రోజు తన పాదయాత్రను ముగించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ ఎమ్మెల్యేలు కందికుంట ప్రసాద్, అత్తర్ చాంద్ బాషా, లోకేష్ వెంట నడుస్తూ భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని దేవిరెడ్డిపల్లి, పెద్ద ఎల్లంపల్లి రహదారులపై మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ నాయుడు ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చిన్న ఎల్లంపల్లి సమీపంలో 600 కిలోమీటర్ల మైలురాయిని పైలాన్ కార్యక్రమంలో భాగంగా కందికుంట ప్రసాద్, అత్తర్ చాంద్ బాషా, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప, తనయుడు నిమ్మల అంబర్షి తదితరుల నేతృత్వంలో ప్రారంభించారు. కదిరి ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి సవాలు ఇస్తున్నాం. చెప్ప మాటలు మాట్లాడుతూ ఒక 10 నెలలలోనే చెప్పుతో కొట్టేటువంటి సమాధానం ఈ చెత్త నాటకు ఒకటే చెప్తాను. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో మారణ జన్ముడు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు. అవునా కాదా? అదే రకంగా ఈ జిల్లాలో మారణ జన్ముడు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు. అవునా కాదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరమైనటువంటి నాయకుడు, అటువంటి నాయకుడు ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం అని చెప్పి అంతేకాదు ఈ చెత్త మాటలు మాట్లాడిన చెత్తనా కొడుకు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా ఈ భారతదేశ చరిత్రలో, మళ్ళీ చెప్తున్నా ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాదు, గతంలో చరిత్ర అంటే గతాన్ని గుర్తు చేసుకునేటువంటిది. భారతదేశ చరిత్రలో ఒక పాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కుటుంబం ముఖ్యమంత్రి చూసినారా? మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడారు. అందుకే మూడు ప్రాంతాల ప్రజలు మూడు ముక్కలు వేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? వైకాపాల్ని టీవీ చూసి వచ్చి ముందర వాళ్ళు అంటున్నారు, ఏ ఇది మా ఓటర్లు కాదు, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. అరే ఇట్లా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు సంబంధం లేదా? రేపు మా ఓట్లు మీకు అవసరం లేదా? ఎన్నికల ముందులేమో సెమీ ఫైనల్స్ అన్నారు, ఎన్నికల తర్వాత ఏమో మాకు సంబంధం లేదంట. ఇప్పుడన్నా జగన్ రెడ్డి మొద్దు నగరు వేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం చూసినాం 10th ఫెయిల్ అభ్యర్థులుగా నిలబడ్డారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళని ఓటర్లకు ఎక్కించినారు, లోపల తీసుకెళ్ళి ఓటు వేసినారు. అయినా కూడా భారీ మెజారిటీతో ప్రజలు తీర్పిచ్చారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎవరు వేసిన విధంగా పశ్చిమ రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది.